ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నానంటే ఐడియు గురించి చెప్పబోతున్నాను అనమాట. సో ఐడి అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ అనమాట. సో దీంతో మనం చాలా ఫ్రెండ్షిప్ చేస్తాం మనం డెవలప్మెంట్ చేసేటప్పుడు. ఏదైనా ఒక సాఫ్ట్వేర్ బిల్డ్ చేయాలంటే మనం డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్ ఫేజ్ కదా. సో ఆ ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఫేజ్లో మనం ఒక ఐడియాలో రాస్తాం అనమాట. సో మనం రాసే కోడ్ అంతా కూడా ఒక సాఫ్ట్వేర్లో రాస్తాం. ఆ సాఫ్ట్వేర్ని ఐడిఈ అంటాం. ఐడిఈ అంటే ఏంటంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అనమాట. ఈ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో ఏంటంటే మనకి కావాల్సిన టూల్స్ అన్నీ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు మనం ఆండ్రాయిడ్ యాప్స్ తయారు చేస్తుంటే మనకి ఆండ్రాయిడ్ స్టూడియో ఉంది, అందులో మనకి కావాల్సిన టూల్స్ అన్నీ ఉంటాయి అనమాట. సో ఎమ్యులేటర్ని క్రియేట్ చేసుకొని రన్ చేయడం, మనం రాసిన కోడ్ని టెస్ట్ చేసుకోవడం, డీబగ్గింగ్ చేసుకోవడం, కోడ్ రాసిన తర్వాత ఏ యాప్ని బిల్డ్ చేసుకోవడం, ఈ టూల్స్ అన్నీ ఉంటాయి అనమాట. అదే సపోజ్ ఎక్లిప్స్ తీసుకున్నాం అనుకోండి, ఎక్లిప్స్ తీసుకొని ఎప్పుడైనా జావా ప్రోగ్రామ్ రాస్తాం అనుకోండి, జావా ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఈఎక్సి ఫైల్ని బయటకు తీసుకొని రావడం, ఈఎక్సి ఫైల్ని జనరేట్ చేయడం, ఇలా మనకి ఆ టూల్స్ అన్నీ ఆటోమేటిక్గా ఆ కరస్పాండింగ్ ఐడిలో అవైలబుల్ ఉంటాయి అనమాట. సో మనకి ఎటువంటి బాధ్యత లేకుండా ఆ టూల్స్ అన్నీ మనం వర్క్ చేస్తాయి అనమాట. ఇది లైక్ ఎలా అంటే ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టాలంటే టాపి మేస్త్రి కాడ ఆ టాపి పనిముట్లన్నీ ఉంటాయి కదా, లైక్ వాళ్ళ దగ్గర పనిముట్లన్నీ ఉంటాయి కదా. సో ఆ పనిముట్లన్నింటినీ మనకి మన డెవలప్మెంట్కి వచ్చేకల్లా ఈ ఐడి అన్నీ మనకి ఆ పనిముట్లన్నీ ఇచ్చేస్తుంది అనమాట. సో మనం జస్ట్ కోడ్ రాయడం, ఎగ్జిక్యూట్ చేసుకోవడం అండ్ బిల్డ్ చేసుకోవడం. సో మనకి ఎటువంటి బర్డన్ లేకుండా ఉంటుంది అనమాట. కొంతమంది కొన్ని డౌట్స్ రావచ్చు, ఐడిలో ఎందుకు నేను నోట్ ప్యాడ్లో రాసుకుంటా, వర్డ్ ప్యాడ్లో రాసుకుంటా, రాసుకోవచ్చు. మీరు రాసుకున్న తర్వాత ఆ కోడ్ని ఎలా జనరేట్ చేస్తారు, సపోజ్ మీరు ఆ వర్డ్లో లైక్ నోట్ ప్యాడ్లో ఒక 1000 lines రాశారు, ఏదైనా చేంజ్ చేయాలి, ఏదైనా చేంజ్ చేయాలన్నప్పుడు మీరు మొత్తం కోడ్ అంతా చేంజ్ చేయాలన్నప్పుడు ఒక పర్టికులర్ లైన్కి వెళ్ళి ఒక పర్టికులర్ దాని దగ్గరికి వెళ్ళి చూడాలన్నమాట, టెస్ట్ చేయాలి ఇది వర్క్ అవుతుందా లేదా అన్న. అప్పుడు ఎంత హార్డ్ అవుతుంది, అక్కడ సింటాక్స్ హైలైట్ కూడా కాదనమాట. సో ఇదంతా ఇబ్బందులు ఉంటాయి. అందుకే మనం ఐడిలోకి వచ్చామంటే మనకి ఆ కోడ్ అదంతా అవైలబుల్ ఉంటుంది అనమాట ఆటోమేటిక్గా. ఇప్పుడు సపోజ్ ఇది ప్రాజెక్ట్, ఇది ఒక ఐడి అనమాట. ఈ ఐడి ఏంటంటే విజువల్ కోడ్ అనమాట, విజువల్ స్టూడియో కోడ్ అనమాట. సో ఇక్కడ మీరు చూసారంటే కోడ్ చూసారు ఎంత మంచిగా హైలైట్ అవుతుందో. అదే మనం నోట్ ప్యాడ్లో రాసినాం అనుకోండి, సపోజ్ అదే నేను ఈ డాక్యుమెంట్లో రాసాను అనుకోండి, కోడ్ హైలైట్ అవుతుందా, కాదు. సో అదనమాట డిసడ్వాంటేజెస్ ఉంటాయి అనమాట. అందుకే మనం ప్రతి ఒక్క దానికి ఒక ఐడియా ఉంటుంది అనమాట. సపోజ్ ఇప్పుడు మిషన్ లెర్నింగ్ చేస్తుంటే మీకు ఒక ఐడియా ఉంటుంది, పైథాన్ చేస్తుంటే ఒక ఐడియా ఉంటుంది, నోట్ చేస్తుంటే ఒకటి ఉంటుంది, అండ్ మాంగో డీబీ చేస్తుంటే ఒక ఐడియా ఉంటుంది అనమాట. ఒక్కో దానికి ఒక్కొక్క ఐడియా ఉంటుంది అనమాట. సో అట్లా యూజ్ చేసుకుంటాం అనమాట. సో మోస్ట్ యూజెస్ ఏంటంటే ఐడికి సోర్స్, ఎడిటింగ్ సోర్స్ కోడ్ అనమాట. సో ఎడిటింగ్ సోర్స్ కోడ్ అనేది మనకు తెలుసు, ప్రతి ఒక్క దానికి మనం ఏదైనా డెవలప్మెంట్ చేస్తామంటే సోర్స్ కోడ్ ఎడిటింగ్ చేయడం అనేది కదా డెవలప్మెంట్ అంటే. సో అది సోర్స్ కోడ్ ఎడిటింగ్కి ఉంటుంది, అండ్ ఈ సోర్స్ కోడ్ ఉంది కదా దీన్ని ఎడిటింగ్కి ఉపయోగపడుతుంది ఏదైనా చేంజ్ కావాలంటే. అండ్ ఇంకోటి ఏంటంటే సింటాక్స్ హైలైటింగ్ అనమాట. సో ఇక్కడ మీరు చూసారంటే మనకి సింటాక్స్ హైలైట్ అయింది ఒకటి. ఇప్పుడు సపోజ్ క్లాస్ నేమ్ ఒక కలర్లో కానొస్తుంది, వేరియబుల్ ఒక కలర్లో కానొస్తుంది, డేటా టైప్ ఒక కలర్లో కానొస్తుంది, అండ్ కీవర్డ్స్ ఒక కలర్లో కానొస్తున్నాయి, అండ్ ప్యాకేజెస్ ఒక కలర్లో కానొస్తున్నాయి. సో ఇదేంటంటే సింటాక్స్ హైలైటింగ్ అనమాట. సో దీనే సింటాక్స్. అదే మన నోట్ మనం వేరే దాంట్లో రాస్తే నోట్ ప్యాడ్లో టెక్స్ట్ దాంట్లో రాస్తే మనకు హైలైట్ కావు, అందుకనే మనం ఇది యూజ్ చేస్తాం అనమాట. ఇంకోటి ఏంటంటే ఆటో కంప్లీట్ అనమాట. ఆటో కంప్లీట్ అంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు నేను ఏదైనా రాద్దాం అనుకున్నాను అనుకోండి, సపోజ్ ఒక డబల్ అనేది రాద్దాం అనుకున్నా అంటే ఇది ఆటోమేటిక్గా చూపిస్తుంది అనమాట. నేను కొంచెం 2 letters ఎంటర్ చేయగానే మిగతా అంతా చూపిస్తుంది అనమాట, మనం జస్ట్ ఎంటర్ కొట్టేసుకొని రాసుకోవచ్చు అనమాట. సో ఇది అనమాట. సపోజ్ ఏదైనా పెద్దది ఉంది అనుకోండి, నేను జస్ట్ ఆ 2 letters ఎంటర్ చేస్తే మిగతా అంతా చూపిస్తుంది అనమాట. దీన్ని ఆటో కంప్లీట్ అంటారు. ఇంకోటి ఏంటంటే బిల్డ్ ఎగ్జిక్యూట్. ఇప్పుడు సపోజ్ నేను ఈ కోడ్ రాసిన, కోడ్ రాసిన తర్వాత దీన్ని నేను బిల్డ్ చేయాలనుకుంటున్నా. సో బిల్డ్ చేయాలనుకుంటే మనకు నాకు జస్ట్ టూల్స్ ఉంటాయి అనమాట. ఈ జస్ట్ కొన్ని కమాండ్స్ రన్ చేస్తే ఆటోమేటిక్గా ఈ బిల్డ్ అనేది వచ్చేస్తున్నాం. అంటే సాఫ్ట్వేర్ని మనం డెవలప్ చేసిన తర్వాత బై ఎండ్లో మనం అయితే బిల్డ్ చేయాలి కదా. ఏదైనా అది ఈఎక్సి ఫైల్ కానివ్వండి, ఐపీఏ ఫైల్ కానివ్వండి, ఏదైనా ఫైల్ కానీ, ఏదైనా మన సర్వర్లో డిప్లాయ్ చేసేది కూడా. సో వీటన్నిటికి మనకి ఇది కావాలన్నమాట, బిల్డ్ చేయడానికి అండ్ కోడింగ్ చేసుకోవడానికి మనం కోడింగ్ అండ్ ఫైల్స్ని క్రియేట్ చేసుకొని మేనేజ్ చేసుకోవడానికి, వాటి కాన్ఫిగరేషన్కి, వాటి అన్నిటికి కూడా వస్తుంది అనమాట. అండ్ వర్షన్ కంట్రోల్. ఇప్పుడు సపోజ్ మనం కోడ్ రాస్తున్నాం, ఆ కోడ్ని మనం గిట్హబ్లో పుష్ చేసి వర్షన్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది అనమాట.
అండ్ మనకి ఐడీస్ యూజ్ చేయడం అనేది మనకి బేసిక్ టెంప్లెట్ వస్తుంది కదా, మనం ఎప్పుడైతే క్రియేట్ చేసేటప్పుడు అది కూడా ఈజీగా ఉంటుంది అనమాట. అదనమాట. ఇంకా దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఐడితోనే చాలా ఫ్రెండ్షిప్ లవ్ అంతా మనం ఐడితోనే చేస్తాం యాజ్ ఎ డెవలపర్. అయితే నేను నా లైఫ్ని అయితే ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ ఆండ్రాయిడ్ స్టూడియోతోనే గడిపా, అండ్ లాస్ట్ 1 ఇయర్ నుంచి విజువల్ స్టూడియోతో గడుపుతున్నా. సో మన మోస్ట్ ఫ్రెండ్ అనేది ఐడియే అనమాట నాకు తెలిసి డెవలప్మెంట్లో. అండ్ మనకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఇప్పుడు ఆండ్రాయిడ్ యాప్స్ని తయారు చేయాలంటే మనం ఖచ్చితంగా ఆండ్రాయిడ్ స్టూడియో వాడాలి నేటివ్లో డెవలప్ చేయాలంటే. అది ఒకవేళ ఫ్లటర్లో డెవలప్ చేయాలంటే విజువల్ స్టూడియో ఆర్ ఆండ్రాయిడ్ స్టూడియో, ఈ రెండింటిని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఆర్ ఫ్లటర్, ఫ్లటర్ ఫ్రేమ్ వర్క్, ఫ్లటర్, ఈ రెండింటికి మనం వీటిని యూజ్ చేసుకో. అది మీరు లాంగ్వేజెస్ని బట్టి ఉంటుంది అనమాట. వెబ్ రిలేటెడ్ అయితే మనం మోస్ట్లీ విజువల్ కోడ్, విజువల్ స్టూడియో కోడ్ని ప్రిఫర్ చేస్తాం. అండ్ దీనికి లైట్ వెయిట్ ఎడిటర్ ఏంటంటే విఎస్ కోడ్ అనమాట. ఈ రెండు ఇక్కడ విఎస్ అన్న విజువల్ స్టూడియోనే ఇదనమాట. అండ్ మన జావాకు వచ్చేసి జావా డెవలపర్లు అయితే మా కంపెనీలో అంతా ఎక్లిప్స్ వాడతారనమాట. ఎక్లిప్స్ అని నెట్ బీన్స్ కూడా ఉంటుంది. నెట్ బీన్స్ కానీ ఎక్లిప్స్ కానీ వాడతారనమాట. నెట్ బీన్స్ ఈ రెండింటిని బాగా వాడతారు. నెట్ బీన్స్ని దీన్ని సారీ జావా. అండ్ జెడిబిసి కాన్సెప్ట్స్ కూడా ఎక్లిప్స్ని వాడతారనుకుంటా. ఈ రెండింటిని నాకు అంత ఐడియా లేదు, నేను ఇప్పుడు ప్రాక్టికల్గా చేయలేదు. జావా కోడ్ రాసేటప్పుడు మాత్రం ఈ రెండింటిని యూస్ చేశాను. అండ్ పైచార్మ్ ఏంటంటే పైథాన్ సంబంధించిన ప్రాజెక్టులు డెవలప్ చేస్తారు. బట్ డిజాంగో కానీ ఫ్లాస్క్ కానీ ఏదైనా చేసేటప్పుడు మాత్రం మనం పైచార్మ్ ఫ్రేమ్వర్క్ని యూజ్ చేస్తాం, సారీ పైచార్మ్ ఐడిని యూజ్ చేస్తాం అనమాట. ఎందుకంటే ఇది బాగుంటుంది అనమాట పైచార్మ్ మోడ్ది. దీంట్లో ఫ్రీ వర్షన్ ఉంటుంది, పెయిడ్ వర్షన్ ఉంటుంది అనమాట. అండ్ ఎక్స్ కోడ్ వచ్చేసి ఐఓఎస్ యాప్స్ని బిల్డ్ చేయడానికి మనకి ఎక్స్ కోడ్ తప్ప వేరే ఆప్షన్ ఏం లేదనమాట. మనకి మీరు ఐఓఎస్ యాప్స్ బిల్డ్ చేయాలంటే ఖచ్చితంగా ఎక్స్ కోడ్ చేయాలి, దాన్ని మ్యాక్లోనే రన్ చేయాలి, విండోస్లో రన్ కాదు అది. సో ఇలా ప్రతి ఒక్కదానికి ఒక లాంగ్వేజెస్ ఉన్నాయి అనమాట. మీరు ఐడీ గూగుల్ అని కొడితే ఇట్లా మనకు వస్తుంది అనమాట. ఇవన్నీ ఐడీస్ అనమాట, ఒక్కోదానికి ఒక్కొక్కటి ఉంటుంది అనమాట. సో మీరు చూడొచ్చు బొచ్చడు ఉన్నాయి. సో మనకు మా మ్యాక్స్ యూజ్ చేసి ఫస్ట్ స్క్రీన్లో కనిపించేవి బాగా యూజ్ చేస్తాం అనమాట. వెబ్ స్టోమ్ అంటే వెబ్ సంబంధించిన నెట్ బీన్స్ వీటిని, విజువల్ స్టోర్ కూడా. అండ్ మనకి ఐడీస్ని డెవలప్ చేసే తోప్ కంపెనీలో ఈ ఇంటెలిజే అనే కంపెనీ తోప్ కంపెనీ అనమాట. సో ఈ ఇంటెలిజే అనేది ఒక తోప్ కంపెనీ అనమాట. ఇది ఆల్మోస్ట్ అన్ని ఐడీస్ని తయారు చేసేది ఈ కంపెనీ అనమాట. మీరు ఆండ్రాయిడ్ స్టూడియో తీసుకున్న అండ్ మనకి చాలా రిలేటెడ్ ఐడీస్ అన్నిటినీ ఈ కంపెనీయే డెవలప్ చేస్తుంది అనమాట. సో ఇది అనమాట ఐడీ గురించి. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను. అట్లాగే మీ ఫేవరెట్ ఐడీ ఏందో కూడా నాకు చెప్పండి, నేను తెలుసుకుంటా. అండ్ అక్కడ మీరు కామెంట్ చేసేటప్పుడు ఐడీ లైక్ ఆండ్రాయిడ్ స్టూడియోని మీరు ఎందుకు కొడతారు, ఆండ్రాయిడ్ స్టూడియో స్పేస్ ఆండ్రాయిడ్ మీరు ఆండ్రాయిడ్ కొడితే, అదే ఒకవేళ మీరు పైచార్ని పైథాన్ కొడితే పైచార్మ్ స్పేస్ పైథాన్, అంటే మీరు మీ ఐడీని అని మీ లాంగ్వేజ్ని కామెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది. ఒకవేళ కొత్త ఏమైనా ఉంటే నేను తెలుసుకుంటా. ఇదనమాట వీడియో. ఇలాంటి వీడియోలు మీకు ఇంకా కావాలంటే లైక్ చేయండి, నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్ నేను ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి వీడియోస్ని చాలా క్రియేట్ చేస్తాను. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.